జగన్ షాక్ కేసీఆర్ షేక్ ఏపీ ఎఫెక్ట్ తెలంగాణ రిఫ్లెక్ట్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాసనసభ ఎన్నికలలో ఇవాళ ఈరోజుకి కాంగ్రెస్కి ఒక ప్రభంజనం వీస్తుంది లేదా ప్రభ కాంగ్రెస్ అనేటువంటి ఒక సౌండ్ వస్తుంది అని అంటే కారణం దానికి జగన్మోహన్ రెడ్డి గారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి వలన కేసీఆర్ గారు షేక్ అయిపోతున్నారు చాలామంది అనుకునేటువంటి అంశం ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న ఒక యుద్ధంలో జగన్మోహన్ రెడ్డి గారి వలన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు షేక్ అవుతున్నారు కారణం ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు గారి సెంట్రిక్గా జరిగినటువంటి రాజకీయ పరిణామాలు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తే దాని ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ ఎన్నికల మీద బీఆర్ఎస్ పార్టీ మీద పడింది పడటానికి రెండు మూడు అంశాలు దానికి దానికి యాడ్ అవుతూ వచ్చేసాయి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఆ టైంకి ఇక్కడ ఎన్నికల నోటిఫికేషన్ రావటం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటువంటి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యలు సీమాంధ్ర ప్రజానీకాన్ని ఎక్కువ మందిని బాధించటం దాని తరువాత ఒక మౌత్ టాక్ మొదలైంది మౌత్ టాక్ అదే మొదలైంది ఇప్పుడంతా కూడా ఇప్పుడు అదే ఆ మౌత్ టాక్ మొదలయ్యి మనం జనరల్గా గ్రామాల్లో ఒక నిజము గడప దాటేలోపు ఒక అబద్ధము ఊరంతా తిరిగేసి వచ్చింది అలాగా ఇక్కడ సరే అబద్ధం అని తెలవదు కానీ మొత్తానికి ఆయన చేసినటువంటి ఒక అనాలోచితమైనటువంటి అసందర్భమైనటువంటి అసందర్భమైనటువంటి వ్యాఖ్యలో ఇవి సీమాంధ్ర ప్రజానీకాన్ని నలభై నుంచి యాభై లక్షల పైన ఉన్నటువంటి సీమాంధ్ర ప్రజానీకానికి ఒక్కసారిగా ఒక ఆవేదన కది కలిగించాయి ఒక ఆవేదన కలగటంతో అవంతా కూడా ఒక్కసారిగా అవి మౌత్ మారి అది మొదలవుతూ ఉంది మొదలై ముందుకు వెళ్ళింది ఇప్పుడు అప్పటికే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేక ఓటు ఈ మౌత్ టాక్ రెండు యాడ్ అయిపోయినాయి అట్లాగే రెండుసార్లు బీఆర్ఎస్ వేసే ఒకసారి కాంగ్రెస్కి వేద్దాం అనుకున్న ఓటు దానికి యాడ్ అయిపోయింది ఇలా ప్రతి ఓటు ఆ కాంగ్రెస్ గెలుస్తుందట కాంగ్రెస్కి బాగుందట అనేటువంటి ఓటు అంతా కూడా పోల్ అవటం మొదలుపెట్టేసింది ఇది దశల వారీగా టెన్ను ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైన్టీ అట్లా వెళ్ళిపోతూ ఉంది అలా వెళ్ళేటువంటి క్రమాన్ని మనం చూసినప్పుడు దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇంత టఫ్ సిచ్యువేషన్ ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీకి అంత గాలి అంటే ఒక వేవ్ రావటానికి గల కారణం ఈ రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో ఎలా వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఇప్పటివరకు ఆయన మౌనం ఇంకొక కారణం ఆయన మౌనం ఎందుకు కారణం అని అంటే ఆయన మౌనంగా ఉన్నారు ఇక్కడ ఆయన కంటెస్ట్ చేయలేదు నేను బీఆర్ఎస్ అని చెప్పలేదు ఆయన కాంగ్రెస్ అని చెప్పలేదు లేదా బీజేపీ అని చెప్పలేదు లేదా జనసేన అని కూడా చెప్పలేదు పొత్తులో భాగస్వామ్యం ఉన్నటువంటి జనసేన కూడా చెప్పలేదు సైలెంట్గా వాళ్ళు ఈ ఎన్నికలతో మాకు సంబంధం లేదన్నట్టు వదిలేశారు ఆ మౌనం ఎంత ప్రమాదకరంగా ఉంది అని అంటే ఆయన ఇతను చెప్పినా కానీ ఒక క్లారిటీ వచ్చేసేదేమో ఆయన చెప్పకుండా మౌనంగా ఉండటం అనేటువంటిది ఒక పెద్ద ప్రకంపనలు సృష్టిస్తుంది ఆయన ఎటు చెప్పినా అది ఇంకో రకంగా వచ్చే వచ్చేవాళ్ళు వస్తారు వెళ్ళే వాళ్ళు వెళ్తారు ఉండేవాళ్ళు ఉంటారు ఏదైనా జరగవచ్చు డివిజన్ అవ్వచ్చు స్ప్లిట్ అవ్వచ్చు రకరకాలుగా ఉండొచ్చు కానీ ఆయన మౌనంగా ఉండటం అనేటువంటిది ప్రస్తుతం రాజకీయాల్లో అసలు తెలంగాణ ఎన్నికలలో ఒక చాలా సంక్లిష్టమైనటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి అంశాన్ని తీసుకొస్తున్నాయి ఇప్పటి వరకు ఆయన రాజకీయ చరిత్రలో నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఒక ఎన్నికలో ఆయన మద్దతు తెలవకుండా పోటీ చేయకుండా లేక దాని గురించి మాట్లాడకుండా ఉన్న ఎన్నిక ఏదైనా ఉంది అంటే అది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నిక మరి ఎన్నికల్లో ఆయన ఎక్కడ మౌనంగా ఉండటం అనేటువంటిది ఇప్పుడు ఎవరికి అర్థం కాని కన్ఫ్యూజన్ సరే ఏదేమైనా కానీ దీంట్లో సీమాంధ్ర ఓటు ఎక్కువగా కేటీఆర్ గారి వ్యాఖ్యల వలన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళటం కాంగ్రెస్ పార్టీ దగ్గర ఎక్కువ మంది సరే కొంతమంది బీఆర్ఎస్కి ఉంటారు కాంగ్రెస్కి ఉంటారు బీజేపీకి ఉంటారు కానీ కొంత ఓట్ బ్యాంక్ ఎక్కువగా అటువైపు వెళ్ళి అక్కడ ప్రస్తుతం అక్కడ కేంద్రీకృతమై ఉంది మరి ఇప్పుడు దీని పరిణామాలు ఎలాంటి పరిస్థితులను తీసుకొస్తాయనంటే ఖచ్చితంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు నెలల క్రితం ఏమీ లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక ప్రపంచంలాగా బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఒక టఫ్ సిచ్యువేషన్ ఎదుర్కొంటుంది సరే బీఆర్ఎస్ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా అనేటువంటి చెప్పలేం కానీ అది కాంగ్రెస్ పార్టీ మాత్రం రోజు రోజుకి దేదీప్య మనంలాగా ఒక స్పీడ్గా పరిగెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీనికి గల కారణాలన్నా మనం చెప్పినటువంటి నాలుగు కారణాలే ప్రధానంగా కనపడుతూ ఉన్నాయి మరి కేసీఆర్ గారు అన్నదమ్ముల వలె కలిసి ఉంటాము కలిసి అభివృద్ధి చేసుకుంటాము అని జగన్మోహన్ రెడ్డి గారి గురించి కేసీఆర్ గారు చెప్పటం కేసీఆర్ గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అసెంబ్లీ సాక్షిగా ఇలాంటిది ఒక మైత్రి బంధం ఒక ఉన్నటువంటి వీళ్ళిద్దరి మధ్య ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ పరిణామం వలన కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలలో ఆర్థిక పరంగా రాజకీయ పరంగా వ్యక్తుల పరంగా ఆయన చాలా మంచి చేశారని చెప్పని చెప్తారు సరే మనం చూడలేదు కాబట్టి అటువంటి విమర్శ ఉంది కాబట్టి మరి రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ గారు ఎన్నికలు వచ్చేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారికి అన్యాయం చేశారు వీరు వారికి న్యాయం చేశారు వారు వీరికి అన్యాయం చేశారు సరే మిగిలినటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి అంశాలలో పార్టీల సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ఉన్నటువంటి కొన్ని అంశాలలో జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారికి సహాయం చేసి ఉండి ఉండొచ్చు కానీ ఎన్నికలలో వచ్చేటప్పటికీ వారు వారికి నష్టం చేయటం వీరు వీరికి నష్టం చేయటం వీరు వీరికి మంచి చేయటం వీరు వీరికి నష్టం చేయటం అనేటువంటిది ఇప్పుడు కొంత ఇబ్బందికరమైనటువంటి అంశాన్నే తలపిస్తూ ఉంది సరే ఏదేమైనప్పటికీ ఈ దీని ప్రభావం అంటే రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ గనక బీఆర్ఎస్ పార్టీ వస్తే నో ఇష్యూ బీఆర్ఎస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కనుక వస్తే వెంటనే రాబోయేటువంటి నూట ఇరవై రోజులు ఇంకా ఏపీకి ఎన్నికలకు ఉంది సమీపించింది అక్కడ దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది అక్కడ ఎవరైతే అక్కడ ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమైనటువంటి టఫ్ సిచ్యువేషన్ ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత ప్రభుత్వ విధానాలు ప్రభుత్వ అభివృద్ధి అంశాల్లో ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేకమైనటువంటి అంశాలు ప్రభుత్వం తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొంటుంది దానితో పాటు ఇక్కడ గనక బీఆర్ఎస్ వస్తే కొంతవరకు వాళ్ళకి రిలాక్సేషన్ ఉంటుంది అలా కాకుండా ఇక్కడికైనా కాంగ్రెస్ పార్టీ వస్తే ఖచ్చితంగా అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ మరింత ఇబ్బందిని ఎదుర్కొనేటువంటి పరిస్థితి మాత్రం ఎదురయ్యేటువంటి ప్రమాదం అయితే పొంచి ఉన్నది అనేటువంటి దాంట్లో సందేహమే లేదు అనిపిస్తూ ఉంది సరే దీనికి సంబంధించి మురళి ఉన్నారు సార్ యా మురళి సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ మురళి ఏంటి సార్ ఏ ఎన్నికలు వచ్చినప్పటికీ కూడా ప్రత్యక్షంగా కనిపించే ప్రచారం కన్నా కూడా పరోక్షంగా జరిగినటువంటి అనేక పరిణామాలు ఆ పార్టీలు గెలుపోవటంపై ప్రభావితం చూపిస్తూ ఉంటాయండి ఏదైతే ముఖ్యంగా కూడా తెలంగాణ ఎన్నికలకు సంబంధించి చూస్తే కనుక దగ్గర దగ్గర ముప్పై ఐదు నియోజకవర్గాల్లో సెటిలర్స్ ఉన్నారండి హైదరాబాద్తో పాటుగా అనేక జిల్లాల్లో నల్గొండ కానీ ఖమ్మం కానీ రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ మంది సెటిలర్స్ అంటే ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి వారు అంతా ఉన్నారు దీంతో పాటుగా ఎంతో గంత తెలుగుదేశానికి సంబంధించి ఏడు శాతం వరకు కూడా ఓటింగ్ ఉందండి టీడీపీకి సంబంధించినటువంటి ఓటింగ్ వీటితో పాటు మరికొన్ని సామాజిక వర్గాలు కూడా టీడీపీకి బలంగా ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఉంది ఈ ఓట్ బ్యాంక్ అంతా కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కి కి ఎక్కువ భాగం పడ్డాయి ఎందుకంటే అప్పుడు వచ్చినటువంటి సీట్లు విజయాన్ని బట్టి మనం చెప్పవచ్చండి కానీ ప్రస్తుతం ఎన్నికల దగ్గరున్న సమయంలో ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం పట్ల ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదండి దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలతో పాటుగా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక తెలుగు మంది ఆ యొక్క అంశాన్ని తీవ్రంగా ఖండించి రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేశారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకుడిగా కన్నా చంద్రబాబుని ఒక విజనరీ నేతగా చూస్తారండి ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ సాఫ్ట్వేర్ సెక్టార్ సంబంధించే పెద్ద మొత్తంలో భారతదేశంలో కానీ ముఖ్యంగా కూడా హైదరాబాద్ నగరంలో అంత లక్షలాది మంది యువత ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి ప్రధాన కారణం చంద్రబాబు వారంతా కూడా భావిస్తారు కొలుస్తారు కూడా అటువంటి నేతని ఎటువంటి అభియోగాలు లేకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా కొన్ని ఆరోపణలతో అతను అరెస్ట్ చేయడం పట్ల దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు నిరసన ఖచ్చితంగా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రభావాలు అప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు టిఆర్ఎస్ పార్టీ ముక్త కంఠంతో చంద్రబాబు అరెస్ట్ ఖండించలేదండి అరెస్ట్ తప్పు పట్ల ముందు కొద్దిగా రైట్ అన్నారు తర్వాత కొంత ఖండించినప్పటికీ కూడా ఆ యొక్క ప్రభావం ఈ రోజు ఎన్నికలపై ఖచ్చితంగా కూడా కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణ ఎన్నికల ముందు చంద్రబాబును అరెస్ట్ చేయడం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలు ఒక తప్పిదంగా కూడా మనం చూడొచ్చండి ఎందుకంటే తెలంగాణ ఎన్నికలపై ఆ ప్రభావం చూపిస్తుంది అందుకనే తర్వాత కేసీఆర్ గారు వారు అందరూ కూడా చంద్రబాబు విషయంలో మౌనం దాల్చారు అటు ఖండించలేదు ఇటు రైట్ అని కూడా చెప్పకుండా వారందరూ కూడా మౌనం దాల్చారు అదే విధంగా కూడా తెలంగాణ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేటీఆర్ గారు వెళ్ళి చంద్రబాబును కలుస్తారని కొంత ఒక అంశం ట్రోల్ అయింది సరే అది ప్రాథమికంగా జరగకపోయినప్పటికీ కూడా అంటే చంద్రబాబు ఎఫెక్టు తెలుగుదేశం పార్టీ ఓటర్లు అదేవిధంగా కూడా సెటిలర్లు ఓటర్లు ఖచ్చితంగా కూడా తెలంగాణ ఎన్నికల్లో ప్రభావితం చేస్తాయని టీఆర్ఎస్ భావిస్తున్నారు టీఆర్ఎస్ భావిస్తుంది ఆ పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయండి ప్రచారంలో ఎంతమంది వచ్చినప్పటికీ కూడా మౌత్ టాక్ ఏదైతే ఉందో ఆ మౌత్టాక్ అనేది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరి సాగుతుంది కాంగ్రెస్ రోజు రోజుకి పుంజుకుంటుంది రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి చంద్రబాబు అరెస్ట్ అనేది కొంత ఎఫెక్ట్ గా మనం చూడవచ్చు సార్ రైట్